హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు. ఇవి చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. అలాగే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని అందులో 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఇప్పుడు సిమ్లో ఉంచి 5 నిమిషాల పాటు కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు రవ్వకి 1/4 కప్పు చక్కెరని యాడ్ చేసుకోవాలి. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినేవారైతే 1 కప్పు చక్కెరని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకుంటూ 5 నిమిషాల పాటు సిమ్లో ఉంచి వేయించుకోవాలి. ఈ విధంగా చక్కెర మొత్తం రవ్వలో కలిసిపోయే వరకు మనం వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని గోరువెచ్చని పాలని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మొత్తం బాగా కలుపుకోవాలి. ఇందులోకి 1/4 కప్పు పాలైతే సరిపోతాయి. అవసరం అనుకుంటే ఇంకొంచెం పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని వేసి మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కటిగా చుట్టుకోవాలి. ఇప్పుడు ఎంత టేస్టీగా ఉండే రవ్వ లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. ఇవి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కొత్తగా చేసేవారైనా ఈ ప్రాసెస్లో కానీ చేసినట్లయితే ఫస్ట్ టైమే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మీకు కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.